మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి, ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేసారు చిరంజీవి గారు, కానీ అది ఆయనకంటే మా ఫ్యాన్స్కి, ఆయన ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ ఇవాళ యా మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్గా మిమ్మల్ని మా అందరి ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి హనుమంతుడి బలవంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ మీట్. ఇవాళ ఏమి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏం లేవు, ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే రెండు అయింది, మీకు వస్తుంది ఎమోషన్ ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే. సో కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, ఆటల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా, దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి, చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్కు వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివగారు. శివగారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నాగేంద్ర గారు. నాగేంద్ర గారితో ఇది మా జర్నీ 2వ సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని, ఓన్లీ ఆ డైరెక్షన్ కాదు అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను, బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు, చాలా ఎంజాయ్ చేసి చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్, ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2.5 సంవత్సరాల నుంచి ఒక రూమ్లో కూర్చుని కొట్టి 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 ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక ఒక షాట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ ఎలివేషన్లు కానీ ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుందంటే దానికి హరి గౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు. అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసి చేసిన సాంగ్, అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో నాకు రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్. మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు, చెప్తాను ఎడిటర్ సాయి గారు. ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్గా ఎవరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం అని ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు, నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు Day 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా, మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా, మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆర్టిస్ట్ వరువు గారు, ఎప్పుడైనా నా అందరూ అంటున్నారు సిస్టర్తో చేసిన సీన్లు, ఆ సెంటిమెంట్ సీన్లు అన్నీ చాలా బాగా చేశారని అంటున్నారు.
అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రికేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి. సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది, ఒకవేళ నేను బాగు చేశానని మీరు అనుకుంటే. సో వరువు గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు. సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చాము అనుకుంటున్నాము, లేకపోతే ప్రశాంత్ గారు హిట్ అనుకుంటున్నారు, హనుమంతుడి ఇదంతా కాదండి, అది వరలక్ష్మి గారి హిట్, ఆవిడ ఆవిడ మూడో సంక్రాంతిది. సో థ్యాంక్ యూ వరు గారు. అండ్ అమృత, చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి, వాళ్ళలో అమృత ఒకరు. ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అమృత. అండ్ వినయ్ గారు, వినయ్ రాయ్ గారు, తమిళ సినిమాల్లో అట్లా చూసాం, చిన్నప్పుడు వాన సినిమాలో చూసాం, మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి, ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు. అండ్ హీ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్. ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ మా బుల్లితెర కమలాసన్ గెటప్ సీను గారు, ఇంక నేను అవసరం లేదు సార్, అవసరం లేదు అంటున్నాడు ఆయన రమ్మంటే. సో ఆయన గెటప్ సీను గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ సినిమా వెనకాల ప్రతిరోజు నిలబడి చేశారు. మా సత్య ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం. సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్లో వస్తున్న అప్లాజ్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య. థ్యాంక్ యూ సత్య. వెన్నెల కిషోర్ గారు, నా పర్సనల్ స్టాఫ్ అండి, నా వెనకాల ఉండే నా వెనకాల నా పర్సనల్ స్టాఫ్ నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసేవాళ్ళు నా మేనేజర్ అమర్. అహర్నిశలు, అర్ధరాత్రులు, అపరాత్రులు, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ నా వెనకాల ఉన్నాడు అమర్. అండ్ మా మేకప్ శివ, నా హెయిర్ రామ్. ఇలాంటి ఒక లుక్ని క్రాక్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదండి. ఆ లుక్ను క్రాక్ చేసి దాన్ని 2.5 ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు, చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాం 2.5 ఏళ్ళ నుంచి. సో రామ్కి. అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్ని ఇలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనరు ఒక వరల్డ్ని క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి. లంకా సంతోషి తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి. అండ్ ఇప్పుడు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మొహమాట పడకుండా ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్, హ్యాష్ట్యాగ్ మనోజ్, ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనోజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. వంశీ శేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ సార్, రండి రండి సార్, సార్ నేను వస్తా, రండి రండి రండి. శేఖర్ గారు, వంశీ గారు, వంశీ గారు, మనోజ్ ఎక్కడున్నారండి, పైకి రండి. శేఖర్ గారు ఈయన ఎప్పుడు రారండి, పర్టికులర్గా ఈసారి పట్టుబట్టి పిలిపిద్దామని పిలుస్తున్నాను. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. శేఖర్ గారు రండి. సినిమాకి ఆల్వేస్ ప్రశాంత్ గారికి ఒక సపోర్ట్గా నిలబడిన స్నేహకి థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ద టీమ్. అండ్ ప్రశాంత్ని పీస్ఫుల్గా సినిమా చేయనిచ్చిన సుకన్య గారికి, ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత పీస్ఫుల్గా టూ ఇయర్స్ ఈ సినిమా చేయగలిగారు. అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ.
ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలాగా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది, అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీటెడ్ శోభన్ గారికి, యుఎస్లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి, గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇద్దరికీ ఉన్న రిలేషన్కి. మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి, పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి వద్దు కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ దేనికంటే, థ్యాంక్ యూ ఫర్ ఇమాజినింగ్ సంథింగ్ సో బిగ్, థ్యాంక్ యూ ఫర్ డ్రీమింగ్ సంథింగ్ సో బిగ్, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ఇట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ హనుమాన్. మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసేస్తే థ్యాంక్ యూ ఫర్ దిస్. ఫైనల్గా ఆడియన్స్కి, మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. హిట్ కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి, నాకు తెలుసు, అది నాకు బాగా తెలుసాయి, అలాంటి ఏం చేయను నేను. బట్ లేదు లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్, మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత ఇంత అంటే, నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడితో అయిపోయిందండి నాకు, దీని నుంచి కట్ అయిపోయాను. ఇది ఇంత నెంబర్స్ వేస్తుంది, ఇంత ఇది నాకు శశి గారు చెప్పారు, ధీరజాలు చెప్పారు, యుఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, ఏదో 5 మిలియన్ చేసింది అన్నారు. నాకు అవి నిజంగా అయి ఇవ్వట్లేదండి ఎక్సైట్మెంట్. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడతో అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము. మీరందరు ఆశీస్సులు ఇప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం, అది జరిగిపోయింది. అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ని ముగిస్తాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి స్పీచ్ కూడా ఒక టీం వర్క్ లాగా జరిగిందండి ఇక్కడ. కాదు, ఒకసారి మీ కళ్ళు చూపించండి. అరే ఓకే, సూపర్. లేదు అలా మామూలు వాళ్ళకి కనిపించవా? ఓకే, కాదు అంటే హను తేజ సజ్జాగా మేము డెఫినెట్గా చాలా సినిమాలు చూస్తూనే ఉంటాము ఫ్యూచర్లో, మాకు తెలుసు. బట్ హను మ్యాన్గా ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నాము, ఎప్పుడెప్పుడు ఎలా కనిపించబోతున్నారు, ఏమన్నా? ప్రశాంత్ గారి యూనివర్సు కొనసాగుతూ ఉంటుందండి. ఆ యూనివర్స్లో హనుమాన్ ఎప్పుడైతే అవసరం పడతాడో ప్రపంచానికి, అంజనాద్రికి, మనుషులకి హనుమాన్ వస్తాడు. అదే, సూపర్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ తేజ సజ్జా గారు. అండ్ నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన టైమింగ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, అయోధ్యలో శ్రీరాముల వారి రాక కోసం హనుమంతుడే ఈ టైమింగ్ ఎన్నుకుని థియేటర్స్లో శ్రీరామ నామ స్మరణ జరిగేలా చేశారా అన్నట్టుగా జరిగింది. సెకండ్ అండి, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పేరు మర్చిపోయాను. ఓకే, మా వెంకట్ గారు, వెంకట్ కుమార్ జెట్టి గారు, ఆల్వేస్ ప్రశాంత్ గారు పక్కనే ఉండి ఈ సినిమా ఇలా రావడానికి అన్ని క్రాఫ్ట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి, ఒక నాకు యాక్టింగ్ చెప్పలేదు అది వేరే విషయం, బట్ మిగతా అన్ని క్రాఫ్ట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి అంత కష్టపడి సినిమా చేశారు. ఏమీ ఆశించలేదండి, సినిమా గెలవాలి అని మాత్రమే చేశారు. ఈయన మాత్రమే కాదు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆల్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ, జమ్మా కానీ మిగతా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అందరూ సినిమా గెలవాలని చేశారు. పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. హాలీ హ్యూజ్ స్టూడియోస్, సిజీ కంపెనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మరి ఇటువంటి ఆస్పీషియస్ టైంలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
హనుమాన్ ని రూపొందించే ఒక ప్రక్రియకి సెలెక్ట్ చేసుకున్నారా భగవంతుడే అన్నట్టుగా ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమాతో మా ముందుకు రావడం థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చాలా గ్రాండ్గా హనుమంతుడి బలంతో మొదలయ్యింది, ఇలాగే అప్రతిహతంగా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ